నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు బాదం పప్పులు తినచ్చా? తినవచ్చు. ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదం పప్పులకి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఎన్ని తినాలి? రోజుకి 6 నుంచి 8 బాదం పప్పులు తినాలి. బాదం పప్పు తప్పనిసరిగా నానబెట్టి 6 నుంచి 8 నానబెట్టి వాడాలి. నానబెట్టిన తర్వాత దానిపైన ఉన్న పొట్టు తీసేయండి, దానిపైన ఉన్న తొక్కు వద్దు. మీరు 2-3 రకాలు 4 రకాల డ్రై ఫ్రూట్స్ వాడితే అన్నీ కలిపి ఒక గిన్నెలో నానబెట్టద్దు, విడివిడిగా నానబెట్టండి. బాదం పప్పులు ప్రతిరోజు తీసుకున్నా కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుంది. బాదం పప్పుతో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మరో 3-4 రకాలు కూడా, పిస్తా పప్పు, అంజీర్ లాంటివి కూడా వినియోగించటం ఆరోగ్యానికి మంచిదే. ఈ బాదం పప్పు నానబెట్టకుండా తీసుకుంటే, పొడిగా ఉన్నదాన్ని తింటే సగం వృధా అయిపోతుంది, మలంలోకి వెళ్ళిపోతుంది. సంపూర్ణంగా అరుగుదలై మొత్తము దీంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా రక్తంలో ప్రవేశించాలంటే నానబెట్టిన బాదం పప్పు మాత్రమే వినియోగించాలి. వృద్ధులకు, పళ్ళు లేని వాళ్ళకి, నవలు లేని వాళ్ళకి ఈ బాదం పప్పులను మిక్సీలో వేసి ఒక ద్రవ రూపాన, బాదం పప్పు ద్రవాన్ని, బాదం పప్పు రసాన్ని వృద్ధులకు ఇవ్వండి. పళ్ళు లేవు కదా, నవలు లేడు కదా అని బాదం పప్పులు ఇవ్వకుండా మాత్రం వాళ్ళని ఉంచద్దు. దీంట్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో మాంసకృత్తులు అధికంగా ఉన్నాయి. మాంసకృత్తులు కండ పుష్టినిస్తాయి, పిల్లలు ఎత్తు పెరుగుతారు. ఈ మాంసకృత్తులు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, ఎంజైముల ఉత్పత్తికి దోహదపడతాయి. దీంట్లో విటమిన్ B12, విటమిన్ ఇ, కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము, బయోటిన్ను, కాపరు, ఐరన్, ఇన్ని రకాల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణశక్తి బాగా జరుగుతుంది, అజీర్ణాన్ని అరికడుతుంది, జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. మలబద్ధకము లేకుండా చేసి మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా నివారిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడటం వల్ల మనము తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా రక్తంలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల ఈ వీటి ప్రభావం వల్ల జీవరసాయన ప్రక్రియలు బాగా జరుగుతాయి. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. మెదడు చురుకుగా, జ్ఞాపక శక్తి పెరిగి, ఏకాగ్రత పెరిగి, కోపతాపాలు లేకుండా పనిచేయటానికి మెదడుని ఆ విధంగా ఉత్తేజపరుస్తుంది. గుండె యొక్క కండరాల పటుత్వాన్ని పెంచి గుండె కండరాలకు రక్త ప్రసరణ పెరగటం ద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. స్థూలకాయము, భారీ కాయము ఉన్నవాళ్ళు బాదం పప్పు తింటే బరువు తగ్గుతారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాకు, పక్షవాతము 2 రాకుండా నివారిస్తుంది. రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది. రక్తపోటు ఉండేవాళ్ళు టాబ్లెట్లతో పాటు, బీపీ టాబ్లెట్లతో పాటు బాదం పప్పులు తింటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ బాగా జరుగుతుంది. దీంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది.
కోవిడ్ మహమ్మారి నివారించడానికి వచ్చిన తర్వాత త్వరితగతిన లక్షణాలు స్వల్పంగా ఉండి త్వరగా కోలుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. చర్మంపై మచ్చలు రాకుండా, ముడతలు రాకుండా నివారిస్తుంది. చర్మము కాంతివంతంగా ఉండటమే కాకుండా ముఖం కళగా ఉంటుంది. చర్మంపై కురుపులు, పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర రాకుండా నివారించే గుణం ఉంది. చర్మం మీద ముడతలు, ముఖం మీద ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా బాదం పప్పులు నివారిస్తాయి. శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్లు రాకుండా నివారించగలిగే శక్తి ఉంది. ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల, మెగ్నీషియం బాదం పప్పులు అధికంగా ఉంటుంది, దాని ప్రభావం వల్ల మెదడు, వెన్నుపాము, నరాలు, కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ మెగ్నీషియం వల్ల మెదడు నుంచి పంపిన సంకేతాలు నరాల ద్వారా త్వరితగతిన కండరాలకు చేరుతాయి. ఎవరికైతే అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉంటాయో, తిమ్మిర్లు ఉంటాయో, స్పర్శ తగ్గుతుందో, ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల నరాల పటుత్వం వస్తుంది. తర్వాత లైంగిక సామర్థ్యాన్ని కూడా పురుషులకు పెంచే గుణం ఉంటుంది. వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తి పెరగటము, లైంగిక పటుత్వం పెరగటము, శీఘ్రస్ఖలనము, స్వప్నస్ఖలనాన్ని నివారిస్తూ బాదం పప్పు రతిక్రీడలో మగవారిని ఛాంపియన్లా నిలబెడుతుంది. రతిక్రీడలో ఎక్కువసేపు పాల్గొనటానికి దీంట్లోనే మాంసకృతులు కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగా రతిక్రీడలో భావప్రాప్తి పొందే విధంగా ఈ బాదం పప్పులు ఉపయోగపడతాయి. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ బాదం పప్పు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, డయాబెటీస్, మధుమేహం వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతిరోజు క్రమము తప్పకుండా 6 నుంచి 8 తీసుకుంటే ఆరోగ్యవంతులుగా, షుగర్ ఉన్నా ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చు.